రామాయణం నాలుగో భాగం. తాటకను సంహరించి మారీచ సుబాహులను కొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనే లేచారు. వారు కాలకృత్యాలు తీర్చుకుని విశ్వామిత్రుడు ఇతర మునులు ఉండే చోటికి వెళ్ళి వారందరికీ నమస్కారాలు చేసి విశ్వామిత్రుడితో, మహాముని, మీ ఆజ్ఞ నిర్వర్తించాం, ఇంకా చేయవలసిన పనులేమనుంటే సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు. మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యాగం చేయబోతున్నాడు. మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాం. ఒకప్పుడు ఆ జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనస్సు సంపాదించాడు. దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ ధనస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకుని రోజూ సుగంధ ధూప దీపాలతో అర్చిస్తూ ఉంటాడు. ఆ ధనస్సును దేవతలు కానీ రాక్షసులు కానీ ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా? మహాబలశాలులైన రాజులు, రాజకుమారులు ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేకపోయారు. మీరు కూడా వచ్చినట్టయితే జనక మహారాజు చేసే యాగాన్ని, ఆ అద్భుతమైన ధనస్సుని చూడగలుగుతారు. అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, నేను మిగిలిన మునులందరినీ వెంట పెట్టుకుని గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను అని చెప్పి సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చాడు. తర్వాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులై బయలుదేరారు. వారి వెనక కొన్ని వందల బండ్ల మీద సమితలు, ఇంధనాలు మొదలైన అగ్ని సాధనాలు వచ్చాయి. వారు పగలల్లా చాలా దూరం నడిచి సూర్యాస్తమయ్య వేళకు సోణానది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ వారంతా స్నానం సంధ్యానుష్ఠానాలన్నీ తీర్చుకున్నాక రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుండి, స్వామి, అందమైన వనాలు గల ఈ దేశం ఏది? దీని వృత్తాంతం ఏమిటి అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించి, తన వంశం గురించి ఇలా చెప్పాడు. పూర్వం బ్రహ్మ యొక్క కుమారుడు కుశుడు అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమారితను పెళ్ళాడి ఆవిడకు నలుగురు కుమారులను, కుశాంబుడు, కుశనాభుడు, ఆదుర్తర రజసుడు, వసువు అనే వారిని కన్నాడు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించగోరి తన నలుగురు కొడుకులను భూమిని పంచుకుని న్యాయంగా ప్రజాపరిపాలన చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు. కుశాంబుడి రాజధాని కౌశాంబి, కుశనాథుడి రాజధాని పేరు మహోదయం, అదుర్తర్జనుడు ధర్మారణ్యం అనే పట్టణాన్ని రాజధాని చేసుకున్నారు. వసు అనేవాడు గిరిప్రజం రాజధానిగా పెట్టుకుని పాలించాడు. మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన దేశంలోనే. ఈ దేశం చుట్టూ ఐదు అందమైన పర్వతాలున్నాయి. ఈ సోణానది ఆ పర్వతాల్లోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగాను సస్యశ్యామలంగాను చేస్తోంది. ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహించే నది. కుశుడి కుమారుల్లో కుశనాభుడు అనేవాడు ఒకడున్నాడని చెప్పాను కదా, ఆయనకి గ్రతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికీ 100 మంది ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకనాడు ఆ 100 మంది కన్యలు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూ ఉండగా వాయుదేవుడు వారిని చూసి మోహించి తనను పెళ్ళాడమని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనము, చావు లేని దేవతలుగా చేస్తానన్నాడు. కానీ ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప వేరొకరిని చేసుకోమని చెప్పారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు. అప్పుడు ఆ కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నారు. తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యము, వంశాభిమానం చూసి కుశనాభుడు చాలా సంతోషించాడు. వారిని ఇక పెళ్లి లేకుండా ఉంచడం క్షేమం కాదనుకుని ఆయన కాంపిల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడు అనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుళ్ళకందరికీ పెళ్లి చేశాక కుశనాభుడు కొడుకును కోరి పుత్రకామేష్టి చేశాడు. ఆయనకు గాధి అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాధి రాజు కొడుకునే నేను. నాకు సత్యవతి అనే అక్క ఒక ఆమె ఉండేది. ఆమెను రుచీకుడికిచ్చి పెళ్లి చేశారు. ఆవిడ మహాపతివ్రత. మేము కుశిక వంశం వాళ్ళం గనక మమ్మల్ని కౌశికులను కూడా అంటారు. మా అక్క పేరుతో కౌశికి అనే నది ఏర్పడింది. మా అక్కపై గల అభిమానం కొద్దీ నేను హిమవత్ ప్రాంతంలో కౌశికి నదీ తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చానన్నమాట. మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపోయింది రామా. ఇక మీరిద్దరు పడుకుని నిద్రపోండి. ప్రయాణపు బడలిక మూలాన రామలక్ష్మణుల రాత్రి గాఢ నిద్రపోయి
తెల్లవారి విశ్వామిత్రుడు లేపిన దాకా లేవలేదు. అప్పుడు వారు కాలకృత్యాలు తీర్చుకుని సోనానదిని అందరూ దాటే రేవులో దాటారు. అది అట్టే లోతైన నది కాదు, ఇసుకతే నెలతో చాలా అందంగా ఉంది. వారు ఆ నదిని దాటి మళ్లీ నడక సాగించి మధ్యాహ్నం వేళకి గంగా తీరాన్ని చేరుకున్నారు. పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతులేని ఆనందం కలిగింది. అక్కడ వారు స్నానం చేసి దేవతర్పణాలు పితృతర్పణాలు చేసుకుని హోమం చేసి భోజనాలు పూర్తి చేసుకుని గంగా తీరాన విశ్వామిత్రుడు చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి వారందరికీ గంగ యొక్క వృత్తాంతం ఇలా చెప్పాడు. హిమవంతుడనే పర్వతరాజుకు గంగా ఉమ అని ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు. ఉమను పరమశివుడు పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమాన నగర చక్రవర్తి మనవడికి మనవడైన భగీరథుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగా అవతారణ కథ, కుమారస్వామి జన్మ వృత్తాంతం సవిస్తరంగా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ గంగ యొక్క దక్షిణపు గట్టున గడిపి మర్నాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టు చేరుకున్నారు. అక్కడ వారికి విశాలా నగరం కనిపించింది. ఆ నగరాన్ని చాలాసేపు చూశాక రాముడు విశ్వామిత్రుడిని, మహాముని, ఈ నగరాన్ని పాలిస్తున్న దియ వంశపు రాజులు, వారి కథ ఏమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు దేవదానవులు క్షీర సాగరాన్ని మదించటం, అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటం, అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటూ ఉంటే విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని హరించి తనను ఎదిరించిన వారిని అందరినీ చంపి తనను శరణజొచ్చిన వారిని కాపాడటం మొదలైన విషయాలన్నీ చెప్పి ఇలా అన్నాడు. తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడు వద్దకు వెళ్ళి ఇంద్రుణ్ణి చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమివ్వమని వేడుకుంది. నీకు 1000 సంవత్సరాలు నిష్ఠతో ఎలాంటి మైల కూడా సోకకుండా తపస్సు చేసినట్టయితే ఇంద్రుణ్ణి చంపి ముల్లోకాలు ఏలగల కొడుకు కలుగుతాడు అని కశ్యపుడు దితికి వరమిచ్చాడు. దితి సంతోషించి కుశప్లవనం అనే చోట కఠోరమైనటువంటి తపస్సు ప్రారంభించింది. ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ నీరు, సమిదలు, దర్భలు, కందమూల ఫలాలు తెచ్చి ఇస్తూ వచ్చాడు. 990 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 10 ఏళ్లు గడిస్తే దితి గర్భం నుంచి ఇంద్రుని చంపగలవాడు బయటకు వస్తాడు. ఒకనాటి మధ్యాహ్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి, నాయన, నాకు విసురుతున్నావు, కాళ్ళు పిసుకుతున్నావు, అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్టుగా నేను చూస్తాలే అంది అంటూ ఆమెను తలను కాళ్ళు పెట్టవలసిన చోటు నుంచి పక్క మీద పడుకుని నిద్రపోయింది. ఈ విధంగా ఆమెకు మైల సోకింది. ఇలాంటి అవకాశం కోసమే వేచి ఉన్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలో ప్రవేశించి గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా నరికాడు. వారే దేవతా సమానులైన సప్తమారుతాలు. రామ, ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోకి ఆమెకు సేవలు చేశాడు. అటు తర్వాత ఇక్ష్వాకు మహారాజు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతనే ఆ మహానగరాన్ని నిర్మించాడు. అందుకే దీనికి విశాలానగరం అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పరిపాలిస్తున్నాడు అని విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు. ఈ లోపల సుమతి కూడా విశ్వామిత్ర ఆదులు వాళ్ళ రాకలు తెలిసి బంధుమంత్రి పురోహితులు మొదలైన వారితో ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సుమతికి పరిచయం చేశాడు. వారందరూ ఆ రాత్రికి సుమతి అతిథులుగా ఉండి తెల్లవారగానే మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. వారు మిథిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపోవటానికి కారణం ఏమిటని రాముడు అడిగాడు. నాయన, ఒకప్పుడు ఈ ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో పాటు సాటి లేని తపస్సు చేశాడు. ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశ్శక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు గౌతముడు స్నానానికి నదికి వెళ్లిన సమయంలో మునివేషం ధరించి అహల్య వద్దకు వచ్చాడు. అహల్య అతని కోరిక తీర్చి పంపేసింది. ఇంద్రుడికి గౌతముడు తడిబట్టలతో ఎదురై జరిగింది తెలుసుకుని ఇంద్రుడికి శాపం ఇచ్చి ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు. ఆ శాపం ఫలితంగా ఆమె గాలి తప్ప మరొక ఆహారం లేక ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది. నిన్ను చూడగానే ఆమెకు శాప విమోచనం కలిగేలాగా గౌతముడు అనుగ్రహించాడు కనుక మనం ఈ ఆశ్రమం ప్రవేశించి ఆ హల్య అందరికీ తిరిగి కనపడేలా చేద్దాం అన్నాడు విశ్వామిత్రుడు. వారు లోపలికి వెళ్లేసరికి రాముడి కళ్ళల్లో సూర్యుడి కాంతితో వెలిగిపోతూ మోహిని దేవతను బోలిన అందంగల అహల్య కనిపించింది. ఆమె రాముడిని చూడగానే మిగిలిన వారు కూడా ఆమెను చూడగలిగారు.
రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్లు తాకి నమస్కరించారు. తన భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని అహల్య రామలక్ష్మణుల కాళ్లు తాకి వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చింది. ఆ సమయానికే గౌతముడు కూడా తిరిగి వచ్చాడు. విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథిలా నగరం ప్రవేశించాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.